వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఎయిట్ వైజాగ్. అనకాపల్లి జిల్లాలోని వీమడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండల కేంద్రంలో భారీగా జనసమీకరణ చేసి ధర్నా చేశారు టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా టీవీ ఎయిట్ ప్రతినిధితో మాట్లాడుతూ ఇది దుర్మార్గమని, అన్యాయమని, ఇలా చేయడం దారుణమైన చర్యని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకున్న మంచి పేరును ప్రభుత్వం చెడగొడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మాటలను మీకోసం. అయితే పోలీసులు కూడా భారీగానే మోహరించి ఆయనను అరెస్ట్ చేసి ఆయన్ను స్టేషన్కు తరలించే క్రమంలో భారీగా జనాలు అక్కడికి చేరి ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివరాలను టీవీ ఎయిట్ ప్రతినిధి కే అప్పారావు దేవరాపల్లి నుండి. థ్యాంక్ యూ. ఎక్కడా కూడా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా నీతివంతమైన పరిపాలన చేసి మచ్చలేని మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన మాటల్ని తోటాలుగా మార్చి జగన్మోహన్ రెడ్డి గుండెల్లోని, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల గుండెల్లోని గుణపంలా గుచ్చుకుంటాడని చెప్పి ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి దాదాపుగా 16 కేసులని ఆయన మీద పెట్టి ఏమీ చెయ్యలేకపోయామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుయుక్తులతోని అర్ధరాత్రి నేను అడుగుతున్నాను, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే ఒక ఉన్నతమైన వ్యక్తికి నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల మీద మళ్ళీ రిప్లై తీసుకొని తద్వారా అరెస్టులు చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ పోలీసులు ఈరోజు పోకిరిలాగా తయారయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఈరోజు కేవలం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తరగతి తొత్తులాగా తయారయ్యి ఈరోజు ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అందుకే ఈరోజు మనకు మాడుగుల నియోజకవర్గంలోని మరి దేవరాపల్లి మండలంలోని మరి భారీగా ప్రజలందరూ కూడా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఉన్నటువంటి ఆయన అరెస్ట్ని నిరసిస్తూ ఖండిస్తూ మేము ఈరోజు ధర్నా చేసాం.